సో మీ మీ అంచనా ఏంది ఇప్పుడు పొంగులేటి ఖమ్మంలో 10 సీట్లు ప్లస్ ఒక ఎంపీ స్థానం అడుగుతున్నాడు ఇంకా మీలాంటి వాళ్ళది కంటోన్మెంట్ ఇంకా ఇంకొక రెండు మూడు సీట్లు అడుగుతారు ఖమ్మంలో 9 ఖమ్మంలో 9 అవును మొబైల్ పార్లమెంట్ ఖమ్మం పార్లమెంట్ కంటోన్మెంట్ ఓకే ఇవి అడుగుతున్నారు సో ఇవి ఇవి గెలవాలి అని అంటే ఏ పార్టీలోకి వెళ్తే బెటర్ అని మీ మీకు అనిపిస్తున్నది మీ అభిప్రాయం కాంగ్రెసే సో ఇంకా మీ మీ అంచనా ప్రకారం ఇంకా ఆప్షన్ అయితే కాంగ్రెసే కనిపిస్తున్నది అట్లని కాదు సో మీ మీ అభిప్రాయం నా నేను అంచనాకు వచ్చింది అదే అదే కానీ మరి సీనన్న మనసులో ఉందో నాకు తెలియదు నాకు ఆ విషయం చెప్పలేదు మరి మీ సీనన్న బీజేపీ అనడానికి వచ్చాడు మీ లాంటి వాళ్ళకి ఇబ్బంది కదా పోతాను బీజేపీ లైన్ తోటి అంతే ఇప్పుడు ఆయన ఏం చెప్తాదే అంతే ఇప్పుడు కేసీఆర్ ఓడిపోయే టికెట్ తప్పలేదా ఓకే 6,660 టికెట్ ఓట్లు వస్తే కూడా అక్కడ ఎవరు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నా నేను త్యాగం చేసి అడిగిపోయినా మాట విని అవును ఆ స్థాయిలో నాకు ఆయన గుర్తింపు గౌరవం ఇవ్వలేదు నాకు చైర్మన్ ఇచ్చినట్టు ఆ చైర్మన్ ఎంత అది మామూలుదే కదా దాని సీటు ముఖ్యమంత్రి తర్వాత ఎక్కువ పదవి రావాల్సింది తెలంగాణ నాకు నా 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 వర్గం నా విద్యార్థుల కొట్లాట తోడి తెలంగాణ వచ్చింది నా భాగస్వామ్యం ఎక్కడ ఉంది ఉంది నేనే గనక క్యాబినెట్ లో ఉంటే విద్యార్థులకు న్యాయం చేసేవాడిని కానీ ఇప్పుడు ఎందుకు మిమ్మల్ని ఈ స్థాయిలో దూరం పెట్టిండు కేసీఆర్ ఇప్పుడు గ్యాదర్ కిషోర్ కులాన్ని చూసి భయపడి నన్ను నా కులాన్ని చూసి భయపడి నన్ను పక్కన పెట్టి ఇప్పుడు నేనేమంటున్నా గ్యాదర్ కిషోర్ తుంగతుర్తి టికెట్ ఇచ్చిండు ఆయన గెలిపించుకున్నాడు బాల్కసుమన్ని 14లో ఎంపీ చేసిండు మళ్ళీ ఎమ్మెల్యే వాళ్ళిద్దరు వాళ్ళు చుట్టాలి కదా వాళ్ళిద్దరు టీఆర్ఎస్ వాళ్ళు నేను సెల్ఫ్ మేడ్ లీడర్ నాకు సంఘం ఉంది నాకు కులం ఉంది నాకు విద్యార్థులు నా వెనకాల ఉన్నారు నా గురించి తయారైనా 2014 ముందు కేసీఆర్ కి ఆల్టర్నేట్ ఫేస్ పిడమెడతారు నాకు అందుకోసమే కండ నాకు దండేసిండు నన్ను పక్కన పెట్టుకున్నాడు అది వాళ్ళని గెలిపించుకున్నాడు మిమ్మల్ని మీకు మాత్రం ఓడిపోయే సీట్ ఇచ్చి న్యాచురల్ నా కులం రేపు తెలంగాణ విప్లవం తీసుకొచ్చే కులం కదా కృష్ణమాదిగ ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ విశారద్ మహారాజు నా కులానికి సంబంధించిన వాడు రేపు తెలంగాణలో విప్లవం తీసుకొచ్చేది వీలే వాళ్ళకు సంబంధించినటువంటి పొలిటికల్ ఆకాంక్ష నెరవేర్చే వ్యక్తిని నేను అందుకోసం దూరం పెట్టి వాళ్ళ పొలిటికల్ అంచనాలు ఉంటాయి ఇష్టమా వాళ్ళ పొలిటికల్ అంబిషన్స్ నేను ప్రతినిధిని సో అక్కడ కేసీఆర్ కి మేమన్నా మా కులమన్నా మా కుల నాయకులైనా సో మీరు ఇంత పెద్ద లీడర్ అయినప్పుడు ఇంత పెద్ద కులం మీద అయినప్పుడు మరి ఎందుకు ఇంతకాలం ఆగిర్రు 2014లో ఓడిపోయే సీట్ ఇచ్చి ఓడిపోయి ఓడగొట్టినప్పుడే మీరు బయటికి రావాలి కదా సమయం రావాలి కదా ప్రజా దేనికైనా అన్ని చూసుకోవాలి కదా సమయం రాకుండా మరి కేసీఆర్ 2001లోనే టీఆర్ఎస్ పెట్టంగానే అధికారం రాలే 2001లో పార్టీ పెట్టంగానే టీఆర్ఎస్ తెలంగాణ రాలే కదా 14 ఏళ్ళు పట్టింది నాకు కూడా సమయం పడుతుంది ఎన్నిసార్లు కలిసిరు మీరు మీరు టీఆర్ఎస్ నుంచి మీ టీఆర్ఎస్లోకి వెళ్ళి బయటకు వచ్చే ఈ క్రమంలో ఈ మధ్య కాలంలో కేసీఆర్ని ఎన్నిసార్లు కలిసి ఉంటారు 4 టైమ్స్ కలిసిన 4 ఇయర్స్లో 4 ఇయర్స్లో అది ఒకసారి ఆయన బర్త్డేకి నా పెళ్లికి మొన్న 2013 డిసెంబర్లో పార్టీ ఆఫీస్ రోజు ఒకటి దళిత బంధు రోజు ఒకటి 4 సార్లు కలిసిన 4 ఏళ్ళలో 4 ఏళ్ళలో ఏం మాట్లాడారు ఏం మాట్లాడు ఆమె విత్యూ రవి అన్నాడు ఆమె విత్యూ రవి అంటే నాకు కడుపు నిండుద్దా నాకు ఎమ్మెల్సీ వస్తుందా సో నాకు నాకు నచ్చలేదు అది మరి ఎంతో మందికి ఎమ్మెల్సీ ఇచ్చింది కదా మీరు మీరు ఇప్పుడు ఓడిపోయినప్పుడు చాలా మందికి ఇప్పుడు కవితకి ఇమీడియట్గా పదవి వచ్చింది సరే ఆమె అంటే కూతురు అనుకుందాం చాలా మంది కార్పొరేట్లకు ఇచ్చిండు ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళకి ఇచ్చిండు పైసలు ఉన్న వాళ్ళకి ఇచ్చిండు మరి మీరు ఇంతగా తెలంగాణ ఉద్యమకారులు అవసరం లేదు కదా ఇప్పుడు ఉద్యమం కాదు ఉద్యమకారులు కాదు ఇప్పుడు ఆయన ఎప్పుడో చెప్పాడు నేను ప్యూర్ పొలిటీషియన్ అన్నట్టు టీఆర్ఎస్ పార్టీ పూర్తి రాజకీయ పార్టీ అన్నాడు మీరు మాలాంటి ఉద్యమకారులు అవసరం లేదు అనుకుంటాను అందుకోసం శంకరమ్మ కనిపిస్తలేదు విటలు వెళ్ళిపోయాడు అవును ఎవరున్నారు చెప్పండి మేము ఉన్నదే ఒక 4-5 మంది మాత్రమే అవును విటలు ఒక మెంబర్గా రిటైర్ అయిపోయాడు శంకరమ్మ అసలు పాపం నో పేరు పాపం సో నేను ఒక 4-5 కూడా కనీసం టీఆర్ఎస్ పార్టీలో ఉన్న టిక్ ట్యాంక్ వాళ్ళకు బురవ్వు లేదు ఎవరికి ఎవరిని పక్కన పెట్టుకోకుండా తెలియదు వాళ్ళకి రేపు పొద్దున బేస్ అయినటువంటి ఈ వర్గానికి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ ఉద్యమకారులు విద్యార్థులు ఉద్యోగులు అమరవీరుల కుటుంబాలు కళాకారులు వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఆయన పక్కన లేకపోతే ఏమనుకుంటారు జనాలు అని అసలు అసలు లేరా భయ అనుకోరా అవును అది వాళ్ళకి బుర్రలేదు వాళ్ళకు ఆ పక్కన చెప్పే వాళ్ళకి సో నెక్స్ట్ మీరు ఏదో ఒక పార్టీలోకి వెళ్ళి ఎమ్మెల్యే అవ్వడమే మీ లక్ష్యం ఇప్పుడు ప్రధాన లక్ష్యం అంతేనా అవుతారన్న నమ్మకం కలుగుతున్నదా తప్పకుండా అవుతాను నేను ఎప్పుడో కావాల్సింది ఎందుకంటే ఆంధ్ర బోర్డర్ తీసుకుపోయి నన్ను నాగం చేసిండు నన్ను చంపిండు నా కులాన్ని చంపిండు కేసీఆర్ ఎందుకు మీ కులం నుంచి ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లేరా వాళ్ళకి ఏమైనా వాయిస్ ఉందా వాళ్ళకి వాళ్ళు ఏం చెప్తే తానదని అనేటోళ్ళు కదా నా లెక్క సొంతంగా కష్టపడి రాజకీయాలకు వచ్చిన వాళ్ళు కాదు కదా కేసీఆర్ బీఫామ్ ఇస్తే ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు ఆడ వాళ్ళకి ఏమి ఉద్యమ నేపథ్యం ఉన్నా చెప్పండి ఒకళ్ళ పేరు చెప్పండి చెప్తాను వాళ్ళ గురించి
సో తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏంది? ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసిండు, తెలంగాణ నాకు అక్కర్లేదు, భారత రాష్ట్ర సమితి అని అన్నాడు. ఈ భారత రాష్ట్ర సమితి పెట్టినప్పుడు మీ మీ ఒపీనియన్ ఏముండే? అప్పటికే మీరు బయటకు కొంత అటు ఇటుగానే. భారత రాష్ట్ర సమితి పెట్టడానికి నేను తీవ్రంగా నొచ్చుకున్నాను, నేను నాకు నచ్చలే. ఎందుకంటే సహజంగా నేను తెలంగాణ వాదిని, సో నాకు తెలంగాణ కాదు అన్నప్పుడు నేను తట్టుకోలేకపోయినా. సో ఆయనకు రాజకీయ ఆకాంక్ష ఉండొచ్చు, ఆయన మనసులో రాజకీయమే ఉంది, మాకు అది తెలంగాణనే ఉంది. ఎందుకంటే ఇంకా సంపూర్ణ తెలంగాణ స్వరాష్ట్ర స్వరాజ్య తెలంగాణ ఇంకా రాలే, ఖాళీ భౌగోళికంగా తెలంగాణనే వచ్చింది. ఫిజికల్గా మీరు చూడండి, హైదరాబాద్ నగరంలో తెలుగు మాట్లాడే వాళ్ళే కరువైపోయినారు. హైదరాబాద్ నగరంలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీలు కానీ నేషనల్ కంపెనీలు కానీ పక్క రాష్ట్రంలో కంపెనీలలో కూడా మన తెలుగు మన తెలంగాణలోకి ఉద్యోగాలు 90% మంది, ఒక కంపెనీ ఒక పక్క రాష్ట్రం కానీ పక్క దేశం కానీ కంపెనీ పెడితే ఆ కంపెనీలో 90% ఉద్యోగాలు మన 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 తెలంగాణ పీపుల్కి రావాలి. ఏ ఇస్తారు ఎక్కడన్నా ఒక కంపెనీలో చెప్పి హైదరాబాద్లో ఒక చిన్న హోటల్ తీసుకుపోతా ఒక తెలంగాణ వాళ్ళు పనిచేసుకుంటానికి. ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు టీఆర్ఎస్లో మీరు ఉన్నప్పుడు ఎవరితో ఉండేది మీరు? కేసీఆర్కి ఇటు హరీష్ రావు అటు కేటీఆర్ ఉండే.